అసలు కుండలిని అంటే ఏమిటి ప్రస్తుతం నేను మాట్లాడుతున్నాను ఇది కుండలిని మీరు ఎరుకుతో ఉండి వింటున్నారు ఒకవేళ మీరు ఎరుకుతో వింటున్నట్లయితే అది కుండలిని ఒక పువ్వు వికసిస్తుంది అది కుండలిని ఒక కుక్క మొరుగుతుంది అది కూడా కుండలిని మరో మాటలో చెప్పాలంటే సృష్టిలో ఉన్న ప్రాథమికమైన ప్రాణశక్తి దాన్ని మనం కుండలిని అంటాం ఇప్పుడు ఈ వ్యవస్థలో ఈ మానవ వ్యవస్థలో దీన్నంతా మనం ప్రాణానికి సంబంధించిన ఒక ప్యాకేజ్గా చూస్తే ఇది ఒక జీవశకలం ఈ జీవశకలం ఎలా ఉందంటే ఎన్నో పొరల శక్తితో ఒక విధానంలో నిక్షిప్తమై ఉన్నది ఒక పార్శ్వంలోని శక్తి వెంటనే సజీవంగా కనిపిస్తుంది ఎందుకంటే అది మీ మనుగడ ప్రక్రియకు అవసరమైనది ఇతర పార్శ్వాలలో ఉన్న శక్తి అంతా సులభంగా సజీవం కావు మీరు దాని గురించి కృషి చేస్తే తప్ప జరగదు మీరు దాని పట్ల ఎరుక కలిగి ఉండి దాన్ని ఒక విధానంలో ఉత్తేజం చేస్తే తప్ప అవి మీ స్పృహలోకి రావు అవి నిద్రాణంగా ఉంటాయి ఇలా నిద్రాణంగా ఉన్న శక్తి ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న శక్తి కంటే నిద్రాణంగా ఉన్న శక్తి చాలా ఎక్కువ మీ మనుగడను మాత్రమే చూసుకోవడానికి అంటే మీరు భౌతిక జీవితాన్ని సంపూర్ణంగా గడపడానికి మీరు పరిపూర్ణమైన లౌకిక ఇంకా మేధోపరమైన జీవితం గడపడానికి మీరు ఉత్తేజం చేయాల్సింది కేవలం మీలోని ఇరవై ఒక్క చక్రాలను మాత్రమే ఉన్న నూట పద్నాలుగు చక్రాలలో ఇరవై ఒక్క చక్రాలు ఉత్తేజితమైతే మీరు సంపూర్ణమైన జీవితాన్ని జీవిస్తారు మీకు ఎటువంటి కొరత ఉన్నట్టు అనిపించదు మీరు లౌకిక జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తారు మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉండదు మీరు గొప్పగా సఫలమయ్యాను అని అనుకుంటారు కేవలం ఇరవై ఒక్క చక్రాలు మాత్రమే అంటే నూట పద్నాలుగులో ఇరవై ఒక్క శాతం కంటే తక్కువ అంటే ఇరవై శాతం కంటే తక్కువతోనే మీకు పరిపూర్ణమైన జీవితం ఎటువంటి కొరత లేకుండా జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది మరి జీవనంలోని మిగిలిన శాతం అది దేని గురించి అంటారు అసలు దాని అవసరం కూడా మీకు లేదు ఒకవేళ మీ ఉద్దేశం బాగా జీవించడం అయితే మీరు ఈ పార్శ్వంలోని శక్తిని ఉత్తేజితం చేస్తే జీవితంలోని ఇతర పార్శ్వాలు మీకోసం తెరుచుకుంటాయి ఒక విషయం ఏమిటంటే మీరు ఆ పార్శ్వాలకు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది ప్రశ్న అది మంచిదా చెడ్డదా అనే దాని గురించి కాదు అసలు ప్రశ్న ఏమిటంటే మీరు అందుకు సిద్ధంగా ఉన్నారా అన్నది ఎందుకంటే మీ జీవితంలో ఎంతో ఉత్తమమైన విషయాలు జరిగినప్పటికీ ఒకవేళ మీరు వాటికి సిద్ధంగా లేకపోతే అది మీకు మంచి విషయం అవ్వదు మీ అనుభూతిలో అది మంచి విషయం అవ్వదు మీరు దేనికైనా సిద్ధంగా లేనప్పుడు అది మీకు జరిగితే అంతే కదా ఎంత గొప్ప విషయమైనా సరే అది అతి గొప్ప విషయమై ఉండొచ్చు కానీ మీరు అందుకు సిద్ధంగా లేనప్పుడు మీకు జరిగినట్లయితే అప్పుడు అది మంచి విషయం కాదు మీరు అందుకు సిద్ధంగా ఉన్నారా అన్నది మొదటి ప్రశ్న ఒకవేళ మీరు సిద్ధంగా ఉన్నట్లయితే అందుకు మేమేం చేయగలము దాన్ని ఉత్తేజితం చేయడానికి మేము ఏం చేయగలం ఇది చేయడానికి ఎన్నో ఎన్నో విధానాలున్నాయి కానీ కుండలిని యోగా ఇక్కడ ప్రజలకు కుండలిని యోగా గురించి తెలుసా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా ఓకే కుండలిని యోగా ఏమండి నేను ఎవరి గురించి కామెంట్ చేయడం లేదు సరేనా కుండలిని యోగా యొక్క సారాన్ని గనక పరిగణనలోకి తీసుకుంటే అది యోగా యొక్క అత్యంత ప్రమాదకరమైన శాఖ నేను ప్రమాదకరం అని ఎందుకంటున్నానంటే అది అతి సమర్థవంతమైనది కూడా ఏదైతే అతి సమర్థవంతమైనదే ఉంటుందో అది ఎల్లప్పుడూ ప్రమాదకరమైనదే ఉంటుంది ఒకవేళ మనం దాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతే ఎన్నో రకాల శక్తులు ఉన్నాయి ఈనాటి ప్రపంచంలో విద్యుత్ కూడా ఎన్నో విధానాల్లో అదే ఉత్పత్తి చేయబడుతుంది అందులో ఒక విధానం ఏమిటంటే న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా చేస్తాం అదే న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా ప్రస్తుతం మనకు శక్తిని ఉత్పత్తి చేసేందుకు తెలిసిన విధానాల్లో అది ఎంతో సమర్థవంతమైనది కానీ అదే ఎంతో ప్రమాదకరమైన విధానం కూడా ఏదైనా సరిగ్గా జరగకపోతే అప్పుడు చాలా పెద్ద ఘోరం జరుగుతుంది ఒకవేళ అన్ని సజావుగా సాగుతూ ఉంటే అది మన గ్రహం మీద శక్తిని ఉత్పత్తి చేసేందుకు అతి సులువైన ఉత్తమమైన పద్ధతి అదే న్యూక్లియర్ ఎనర్జీ కానీ విధానంలో ఏదైనా పొరపాటు జరిగితే చాలా పెద్ద ఘోరం జరిగిపోతుంది మీరు దాన్ని ఏ విధంగా సరిచేయలేకపోతారు అదే విధంగా కుండలిని యోగా కూడా ఎంతో సమర్థవంతమైనది అదే సమయంలో చాలా ప్రమాదకరమైంది కూడా అందుకు అవసరమైన సంసిద్ధత ఇంకా అనుభవజ్ఞుల సూచనలు లేకుండా నిరంతరం సూచనలు అందిస్తూ వారు కనిపెట్టుకుని చూస్తూ ఉండకపోయినట్లయితే ఎవరూ దాన్ని చేసే ప్రయత్నం చేయకూడదు కానీ సమస్య ఏంటంటే పుస్తకాల్లో దాని గురించి రాసేశారు ప్రతి వాళ్లకి అత్యున్నతమైన యోగా చేయాలని ఆకాంక్ష ఎవరికి కూడా ఆతో మొదలు పెడదామని లేదు అందరూ ఆహాతో మొదలు పెడదామని అనుకుంటారు అసలు ఇలాంటి ఆలోచన ధోరణే ప్రమాదకరం ఏదైతే జీవితాన్ని పరిణామం చేయగల శక్తిగా ఉందో అదే మీ జీవితాన్ని నాశనం చేసే శక్తిగా మారొచ్చు దానికి కారణం ఏంటంటే అందుకు అవసరమైన అంకిత భావం నిమగ్నత ఇంకా ఏకాగ్రత దాని పట్ల అవగాహన లేకుండా దాన్ని నిర్వహిస్తున్నారు ఏదేమైనా సరే కుండలిని ఉత్తేజితం చేయడం గురించి మాట్లాడితే ఒకవేళ కుండలిని ఉత్తేజం అయితే మీ జీవితంలోని పార్శ్వాలు ఎంతో వేగంగా మారిపోతుంటాయి ఎలా అంటే మీరు అందుకు సుముఖతతో ఉండాలి బయట పరిస్థితులను త్వరగా అందుకు అనుకూలపడేలా చేయగలగాలి లేదంటే ఎన్నో విషయాలు పెద్ద ఎత్తున గాడి తప్పుతూ ఉంటాయి సాంప్రదాయ యోగా పద్ధతుల్లో సంసార జీవితంలో ఉన్న ప్రజలకు నేర్పించే యోగా విధానం ఒకటి ఉంటుంది మరొక విధమైన యోగా ఉంటుంది ఇది సన్యాసులకు బోధిస్తుంటారు ఈశాలో రెండు విధానాలు ఉన్నాయి మా దగ్గర సన్యాసులకు నేర్పించే యోగా ఉంది సామాన్యంగా నేర్పించే యోగా కూడా ఉంది మీకు సన్యాసులకు నేర్పించేది ఎప్పటికీ నేర్పించం అది ఎంతో సమర్థవంతమైన విధానం కాని అది చేయాలంటే ఒక స్థాయి క్రమశిక్షణ ఇంకా ఏకాగ్రత అవసరం అటువంటివి మీ సామాన్య జీవితాల్లో వీలు పడవు మీరు అటువంటి యోగా చేసినట్లయితే అది మీ బాహ్య జీవితాన్ని వెంటనే విడిపడేలా చేస్తుంది ఇప్పుడు ఈ యోగా మీ జీవితాన్ని విడిపడేలా చేసేందుకు రూపొందించింది కాదు ఈ యోగా మీ జీవితం మరింత మెరుగ్గా జరిగేలా రూపొందించబడింది జీవితం మెరుగ్గా జరుగుతున్నప్పుడు అన్ని విషయాలు మెరుగ్గా ఉన్నప్పుడు అంటే మీరు ఇంకా డబ్బు సంపాదించినప్పుడు మీ వ్యాపారం బాగా సాగుతున్నప్పుడు మీ ఉద్యోగంలో అంత మెరుగ్గా ఉన్నప్పుడు అప్పుడు మీరు సామాన్యంగా దురదృష్టవశాత్తు మీరు ఇంకా ఉన్నతమైన దాన్ని పొందాలనే మీ ఆకాంక్ష తగ్గిపోతుంది అవునా అంటే నిజంగా చూస్తే అది మంచి విధానం కాదు కానీ ఈనాటి ప్రపంచంలో ఇది ఆ విధంగా మాత్రమే పనిచేస్తుంది విధంగా ప్రజల్లో ఎక్కువ మందికి ఇది ఈ విధంగా ఉంటేనే పనిచేస్తుంది కొద్ది మంది ప్రజలకు మాత్రం దీన్ని ఇతర విధానాల్లో చేయగలుగుతాం వీటన్నిటినీ దాటి వెళ్లి కేవలం ఎంతో శక్తివంతమైన విధానంలో పనులు చేయగలుగుతాం కానీ వారి చుట్టూ ఉన్న సామాజిక చట్రాలన్నీ విడిపోతాయి ఇది అందరికీ చేసేందుకు మంచిది కాదు ఇవి ఎన్నో భిన్నమైన పార్శ్వాలు యోగా ఒకవేళ దీన్ని సాధన చెయ్యాలంటే మీరు తప్పకుండా ఒక అనుకూలమైన వాతావరణంలో ఉండాలి మీరు సాంఘిక పరిస్థితుల్లో ఉంటూ కుండలిని యోగా చేయడం సాధ్యపడదు అలా కాకపోతే కుండలినీ యోగా అన్న పేరుతో మీరు ఏదో సరళమైనది చేస్తూ ఉండిపోవచ్చు లేదంటే నిజానికి యోగా మిమ్మల్ని కొన్ని రోజుల్లోనే పరిణామం చేయగలదు ఉన్నట్టుండి మీ ఇంట్లోనే మీరు అపరిచితులుగా అనిపిస్తారు రెండు రోజులు సాధన చేసేసరికి ఇలా ఉంటుంది ఎందుకంటే మీ గురించి అన్నీ అదే మార్చేస్తుంది కుండలిని శక్తిని పైకి కదిలేలా చేయగలమా అంటే అవును చేయగలం ఒక పద్ధతి ఏంటంటే అందుకు అనువైన వాతావరణం ఏర్పరిచి అది మెల్లిగా తనంతట తాను ఎదిగేలా చేయడం మరొక విధానం ఏంటంటే దాన్ని మనం ప్రేరేపించి వెంటనే పైకి కదిలేలా చేయడం అది వెంటనే పైకి కదిలితే అన్ని ఎంతో నాటకీయంగా మారిపోతాయి ఒకవేళ అది మెల్లిగా కాలంతో పాటు కదిలితే మార్పులు నిదానంగా జరుగుతాయి మీరు వాటిని కాలంతో పాటు నిర్వహించే సామర్థ్యం కలిగి ఉంటారు కాని అవి ఎంతో వేగంగా జరిగితే మీరు దానివల్ల కలిగే మార్పులను నిర్వహించలేరు మీకు విషయాలన్నీ విడిపోతున్నట్టుగా అనిపిస్తుంది ఇది చేసేందుకు భిన్నమైన పద్ధతులు ఉన్నాయి ఎన్ని పద్ధతులు అంటే ఎన్నో పద్ధతులున్నాయి ప్రాథమికంగా అవి చేసేందుకు నూట పన్నెండు విధానాలున్నాయి నూట పన్నెండు విధానాల్లో మీరు కుండలిని పైకి కదిలేలా చేయగలరు మూలం నుండి ఓ ఇదంతా చెప్పాలంటే మీకు రూపొందించబడిన విధానం తెలియాలి లేదంటే అది చాలా ఎక్కువ వివరణ అయిపోతుంది ఈ నూట పద్నాలుగు చక్రాలలో ఏడు చక్రాలను మనం ఏడు పార్శ్వాలుగా గుర్తిస్తూ ఉంటాం అందులో ఆరు శరీరం లోపలే ఉన్నాయి ఒకటి భౌతిక శరీరానికి బయట ఉంటుంది మీరు ఈ నూట పన్నెండు విధానాలను ఉపయోగిస్తే మీరు ఈ ఆరు చక్రాలను నిర్వహించగలరు ఏడవ చక్రాన్ని మీరు నిర్వహించలేరు నూట పన్నెండు ఉన్నాయి మీరు ఆ స్థాయికి ఆ చక్రానికి సిద్ధి పొందడానికి మనం ఆ చక్రాన్ని ఆజ్ఞా చక్రం అంటాం కానీ ఆజ్ఞ నుండి సహస్రార చక్రానికి వెళ్లేందుకు లేదు మీరు చేసేందుకు విధానం ఏమీ లేదు మీరు ఆ పెద్ద అగాధంలోకి దూకాలి మీరు ఒక అగాధంలోకి దూకగలగాలంటే అయితే మీరు పిచ్చివారైనా ఉండాలి లేదంటే మీకు ఒకరిపై ఎనలేని విశ్వాసమైనా ఉండాలి వాళ్ళు మిమ్మల్ని దూకమని చెబితే మీరు వాళ్లు చెప్పారు కాబట్టి దూకేస్తారు ఎందుకంటే వారి మీద అంత విశ్వాసం ఉంది కాబట్టి ఆయన దూకమని చెబితే అది మీకు మంచి జరుగుతుందని తెలుసు మీరు అలా దూకేయాలి అంతం లేని అగాధంలోకి అందుకే మూలాధారం నుండి ఆజ్ఞ వరకు సాగే ప్రయాణానికి నూట పన్నెండు విధానాలు ఉన్నాయి కానీ ఆజ్ఞ నుండి అక్కడికి మార్గం అంటూ ఏమీ లేదు ఒక్కసారిగా దూకాలి అది జరిగేది సంపూర్ణ విశ్వాసం వలనో లేదా భక్తి వలనో లేదా పిచ్చితనం వలనో జరగచ్చు ఎంపిక మీదే